మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోటీపడి జై శ్రీరామ్ నామజపంతో ఆలయ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. కార్తీక మాసంలో నిర్వహించే ఈ ఉత్సవానికి రాజకీయ ప్రముఖులు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ రెడ్యాల గ్రామంలో క్రితటి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు మఖానక్షత్రం రోజు రామాలయం ప్రతిష్ఠ జరుపుకోవడం జరిగింది. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయరు స్వామివారి యొక్క మంగళాశాసనం చేత ఈ సందర్భంగా దానికి వార్షికోత్సవం అని చెప్పని ఆ మఖానక్షత్రాన్ని సందర్భంగా 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరిపించాలి ఆ రామచంద్ర స్వామివారికి అని చెప్పని మన వెన్నన్ శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు మనం 3 రోజుల వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎమ్మెల్యేలు బానోతు శంకర్ నాయక్, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డిలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు పాడి పంటలు, పిల్లా పాపలు, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాను అన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. అనంతరం ఆలయ పూజారులు సీతక్కను ఆశీర్వదించారు. వెన్నం వారి కుటుంబం, ముఖ్యంగా విజయ్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు, మరి వారి యొక్క బంధువులు, మిత్రులు, గ్రామస్తులు అందరు కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని, ఈ గ్రామంలో గత సంవత్సరం ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మరి దిగ్విజయంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మరి ఇక్కడ సీతారామచంద్రుల వారి యొక్క బ్రహ్మోత్సవాలను కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రెడ్యాల గ్రామంలో సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారు వెన్న విజయరెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారికి తోడుగా ఉన్నటువంటి వారందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఈ గుడి నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని, తద్వారా ఈ నిర్మాణం జరిగిన తర్వాత ఈ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా రైతాంగం అంతా సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.